ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్టుల సిరీస్ లో ఆఖరి మ్యాచ్ కూడా టీమిండియా విజయం సాధించింది. ధర్మశాల వేదికగా జరిగిన 5వ టెస్టులో భారత్ 64 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో నెగ్గింది. భారత్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడం వల్ల 3వ రోజే మ్యాచ్ ముగిసిపోయింది. మొత్తంగా ఈ సిరీస్ లో 4-1 విజయం సాధించి 112 రికార్డును బద్దలు కొట్టింది. తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగుల వెనకబడిన ఇంగ్లాండ్ 2వ ఇన్నింగ్స్ లో అత్యంత దారుణంగా బ్యాటింగ్ చేసింది. ఒక్క రూట్ మినహాయిస్తే మిగిలిన వారందరూ విఫలమయ్యారు. దీంతో 195 పరుగులకే కుప్ప కూలింది. ఇక మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మేము ఎన్నో ఆశలతో భారత గడ్డపై అడుగు పెట్టాం, కానీ చెత్త ప్రదర్శనతో దారుణంగా సిరీస్ ను కోల్పోయాం. ఈ సిరీస్ ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింది. అయితే ఓడితేనే మేము అత్యుత్తమ జట్టుతో ఓడిపోయాం. టీమిండియా క్వాలిటీ బౌలింగ్ తో పాటు యువ బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేయడంతో 4-1 ఓడిపోయామని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు. మరి ముఖ్యంగా టీమిండియా యువ బ్యాటర్లు మాపై చెలరేగడంతోనే మాకు గెలుపు దాకా వచ్చిన ఓ మ్యాచ్ లు అయితే చేతులారా ఓడిపోయామని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు. మేము ఈ సిరీస్ లో ఎక్కడ తప్పు చేశామనే విషయం మా జట్టులోని ప్రతి ఒక్కరికి తెలుసు. టీమిండియాలో క్వాలిటీ బౌలర్లు ఉన్నారు. అశ్విన్, కుల్దీప్, జస్ప్రీత్ బుమ్రాలు సత్తా చాటుతున్నప్పుడు బ్యాటింగ్ లో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. అలాగే టీమిండియా యువ బ్యాటర్లు సైతం తమ ఫాస్ట్ బౌలర్లపై అటాక్ దిగారు. ఇది కూడా మాకు ప్రతికూలంగా మారింది అంటూ తమ ఓటమిపై బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.